చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్ను కోరారు ఎంపీ నందిగాం సురేష్. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని విచారణ జరిపి కేసులు తొలగిస్తామని చెప్పారన్నారు. మాదిగా ఉద్యమకారులపై అక్రమంగా పెట్టిన కేసులను కూడా తొలగిస్తున్నామని తెలిపారని చెప్పారు. 2017లో ఎంఆర్పిఎస్ నాయకులపైన ఆ కార్యకర్తలపైన వీళ్ళందరిపైన ఆ రోజున ఆ ఉద్యమంలో భాగంగా కేసులు పెట్టడం జరిగింది. కొన్ని అన్యాయక్రాంతంగా కూడా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు గత ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు చాలామంది ఆ కేసుల గురించి అటు ఇబ్బందులు పడుతూ చదువులకి వాటికి వీటికి దూరం అవుతా కూడా కేసులలో ఇరుక్కొని ఇప్పటి వరకు తిరుగుతూ ఉన్నారు. చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఆ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఇవాళ చాలామంది ఎంఆర్పిఎస్ మాదిగా సోదరులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ సీఎం గారిని కలిసి గత ప్రభుత్వం ఇలా కేసులు పెట్టడం వల్ల చాలామంది చదువుకున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పినప్పుడు సీఎం గారికి ఇవాళ వినతిపత్రం అందించాము. నేను మేరుగు నాగార్జున గారు కొమ్మూరు కనకారావు గారు కలిసి ఇచ్చాము. ఇవ్వగానే అన్నయ్యతో ఒక మాట చెప్పారు సీఎం గారు. ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా తీసేస్తామని చెప్పారు. కాబట్టి ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ నడుస్తున్న ఆ కేసుల్ని తీసేసి విముక్తులను చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చారు. దీనిపైన విచారణ చేసి పూర్తిగా వీలైనంత తొందరగా కేసులు తీసేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు మరి ఎంఆర్పిఎస్ని ఏ రకంగా ఎంఆర్పిఎస్ వ్యక్తులను ఏ రకంగా ఆడుకున్నారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారు మనందరం కూడా చూసాం. అందులో భాగంగా ఇవాళ మంచి మనసున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవగానే సానుకూలంగా స్పందించి ఆ కేసుల విషయంలో మరి సానుకూలంగా స్పందించి కేసులు తీసేస్తామని చెప్పి మాట ఇచ్చారు.